అందరికీ నమస్కారం. యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ 29th యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నా కూడా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున సారథి స్టూడియో సౌజన్యంతో ఇది 6వది అనుకుంటా 6వ ఫిలిం ఫెస్టివల్. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్కి ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేయాల్సింది. ఒక సారథి స్టూడియో నుంచే అంత ఎంకరేజ్మెంట్ జరగటం వల్ల ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం క్లబ్ యొక్క యాక్టివిటీకి నిజంగా ముందు సారథి స్టూడియోస్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక మూమెంట్, ఆ మూమెంట్ని ఎగ్జిస్టెన్స్లో ఉంచేవే ఫిలిం క్లబ్స్. ఆ ఫిలిం క్లబ్స్కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే సినిమా అనే ఒక లాంగ్వేజ్ ఏదైతే ఎందుకైతే స్టార్ట్ అయిందో, ఆ సినిమా అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆర్టిస్టిక్ వాల్యూస్తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్తో కూడుకున్నది, బిజినెస్తో కూడుకున్నది, ఆర్టిస్టిక్ వాల్యూస్ అంతంత మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని మనం ఇక్కడ మనం సినీ గోయర్స్గా, సినిమా లవర్స్గా మనం చూడగలుగుతున్నాం. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. సో దానికి కూడా 50 ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారి కృషి ఈ సినిమా ఫిలిం క్లబ్కి అంకితమైన లైఫ్ అయింది. సో ఆయన కూడా ప్రత్యేకం గుర్తం తెలియజేస్తున్నాం. ఈసారి మా టీఎఫ్డిఏ తెలుగు ఫిలిం థియేటర్ అసోసియేషన్ మేము కమిటీగా వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్గా నేను వచ్చిన తర్వాత మా కమిటీ అందరూ కూడా దీన్ని చర్చించి ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి మనం తోడ్పాటు అందించాలని మేము నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ 10 రోజులు జరిగే దీనికి స్నాక్స్ మొత్తం అక్కడ మేము సప్లై చేయాలనుకున్నాం. సో అవకాశాన్ని మాకు ఇచ్చిన హైదరాబాద్ ఫిలిం క్లబ్కి, అలాగే సారథి స్టూడియోస్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫెస్టివల్ని సినిమా గోయర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసి నెక్స్ట్ టైం యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగే టైంకి ఫిలిం ఇండస్ట్రీ అంతా, అలాగే ఫిలిం జర్నలిస్టులు కొంచెం పూనుకుని, సో అందరూ కూడా ఈసారి నెక్స్ట్ ఇయర్ జరిగే యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసి ఇంకా ప్రసాద్ ల్యాబ్ మించిన పెద్ద వేదికలో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పుడు ఇంకా మా అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి హైదరాబాద్ క్లబ్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో దీనికి స్పాన్సర్ చేస్తున్న ఐసీఐసీఐ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి. చాలా ట్రై చేశారు, చాలా చేశారు, చూడాలి వాళ్ళ హెల్ప్ ఎంతవరకు ఉంటుందో. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కొంచెం యాక్టివ్గా లేదు, ఇక్కడ యాక్టివ్గా ఉండాలి. సో ఎవరు పిలిస్తే వెళ్ళాలో, ఎవరు పిలిస్తే వెళ్ళకూడదు, ఏ సంస్థలకి హెల్ప్ చేయాలో ఇంకా వాళ్ళకి అవగాహన రావట్లేదు. అవగాహన వాళ్ళకి రావాలని, నిజమైన సినిమా మూమెంట్కి, నిజమైన సినిమా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. మరి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గతంలో ఎన్నో ఫిలిం ఫెస్టివల్ చేసింది. దానికి సారథి స్టూడియో వారు రావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము గతంలో 2 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం, 3వది చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేసాము. దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు. నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచమంతా ఒకటే. ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి, జాతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా అనే దానికి ఏమీ లేదు, ప్రపంచమంతా సినిమా అంటే ఒకటే. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే 29th ఫిలిం ఫెస్టివల్ దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి. హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు 6th ఫెస్టివల్గా దీన్ని జరుపుతున్నారండి. దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి. యాక్చువల్గా టూ డిఫరెంట్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఇందాక శంకర్ గారు చెప్పారు. నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, మనుషులు బిహేవియర్స్, వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి. ఒక దేశం యొక్క విశేషాలన్నీ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్స్ వల్ల
నిజంగా. మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ 2B ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేయాలి, కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు. మరి నేను గతంలో చూశాను ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ని అత్యద్భుతం. అసలు అండి, రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిల్మ్ ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి హైదరాబాద్లో. దాని తర్వాత మాకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఒకటే ఆధారం అయింది ఫిల్మ్ ఫెస్టివల్స్కి. సో దట్ డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ చేయాలండి. ఈరోజు యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం అనగానే ఇప్పుడు శంకర్ గారు ఏమన్నారు, మాకు స్పాన్సర్ చేయడానికి, స్నాక్స్ స్పాన్సర్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారన్నారు. కాదు, వారికి అవకాశం ఇవ్వడం కాదు, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వాళ్ళు మాకు కి వాళ్ళు సపోర్ట్ చేయడం గ్రేట్. నిజంగా మీకు థ్యాంక్స్ మేం చెప్పాలి సార్ శంకర్ గారు. అంటే నేను మీ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్నే అయినప్పటికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి వారి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి. మేము నిజంగా ముందుకు రావడం, మీరు చేయడం, గతంలో ఎవరో మాకు ఇలాగ సపోర్ట్ చేయలేదు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి. చేసిన అంతంత మాత్రంగా చేశారు తప్పించి మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు కనపడలేదండి మాకు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో. ఏది ఏమైనా మరి ఐసిఐసిఐ బ్యాంకు వారు, అలాగే మరి రావు గారు మిత్రులు కొంతమంది ఉన్నారండి, వారు ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారు దీన్ని. ఈ అంతా కూడా వీళ్ళకి సపోర్టింగ్ గాను. సో ప్రతి ఒక్కరూ 6 నుంచి 12-15 వరకు మిస్ అవ్వకుండా ప్రసాద్ ల్యాబ్లో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూడగలిగితే మంచి సినిమాలు మీరు చూసిన తృప్తి మీకు ఏర్పడుతుంది. సినీ ప్రేమికులందరూ నిజంగా రావాలి. అందుకనే ఓపెన్ టు ఆల్ అని మనవాళ్ళు పెట్టారు. ఈ ట్రిప్ డెలిగేట్ పాసులు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేకుండాను. సో దీన్ని వచ్చి మీరందరూ కూడా చేయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రెస్ ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉంది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి. నేను చూస్తున్నాను గతం నుంచి కూడానండి. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, 20th ఇంటర్నేషనల్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్. దీనికి 6వ సారి ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ ప్రోగ్రామ్కి అందరూ విజయవసంగా కోరుతున్నాను. ఎస్పెషలీ ప్రెస్ వారు మంచిగా కవర్ చేస్తే ఈ అవకాశం హైదరాబాద్లో ఉన్న అందరికీ కలుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.